హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, మా యూట్యూబర్స్ అంతా కలిసి యూనిటీగా మేము కొన్ని క్లిప్స్ అనేవి చేశాము. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మనం ఇంత సేఫ్గా ఉండటానికి, అలానే మన భారతదేశం ఇంత సేఫ్గా ఉండటానికి సో ఎంతో శ్రమిస్తున్న మన పోలీస్ సిబ్బందికి, అలానే మన హాస్పిటల్ వారికి, అలానే మన ఆర్మీ వాళ్ళకి, అలానే మున్సిపాలిటీ వారికి, సో వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండి, నా ధన్యవాదములు. సో అందరికీ నమస్కారం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంత సేఫ్గా ఉండటానికి వీలేనండి మనకి. సో అందరూ ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. సో స్టే హోమ్, బీ సేఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎంత ఇంపార్టెంట్ అయితే మనం మాస్క్ అనేది ధరించాలి, అలానే బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు శానిటైజర్ అనేది మనం యూజ్ చేయాలండి మన హ్యాండ్స్కి. ఓకేనా అండి? నా తరఫున నేను తెలియజేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరు ఈ వీడియోని అనేది స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి, మా యూట్యూబర్స్ అంతా మీకు ఏం చేస్తారో చూపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, డోంట్ గో అవుట్, ప్లీజ్ ట్రై టు స్టే ఇన్ యువర్ హోమ్. సో వాష్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజ్. స్టే హోమ్, బీ సేఫ్. జై హింద్. అందరికీ నమస్కారం, నేను మీ ప్రవీణ. వెల్కమ్ టు ప్రవీణ హోమ్లీ టాక్స్. మన కోసం, మన దేశం కోసం శ్రమిస్తున్న డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్ వారికి మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్మీ వారికి, పోలీస్ వారికి, అంబులెన్స్ వారికి అందరికీ నా ధన్యవాదములు మరియు నా సెల్యూట్. ఫ్రెండ్స్, అమెరికాలో తెలియటం మీ ఆట ఛానల్కు స్వాగతం. నా పేరు రేవతి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఇంట్లోనే ఉందాం, సేఫ్గా ఉందాం. ప్రభుత్వం వారు చెప్పే సూచనలు పాటిస్తూ మన ఆరోగ్యం మనం సేఫ్ చేసుకుంటూ మన దేశ భద్రతకు కూడా మనం సహాయపడదాం. మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని ఇంట్లో రాజులాగా ఉందామని వాళ్ళు బయటకెళ్ళి ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఎవరైతే ఉన్నారో మన ప్రాణాలని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలను శిక్షించుకుంటూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరిన నా సెల్యూట్. సో సెల్యూట్ ఒకటే కాదండి, అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి అని అంటే మనం కంపల్సరీ ఇంట్లోనే ఉండాలి. సో స్టే హోమ్, స్టే సేఫ్. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బ్యూటీ గ్లామరస్ సునీతని. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. మన ఇండియాలో లాక్డౌన్ సమయంలో మనకి, మన దేశం కోసం, మన కోసం శ్రమిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలానే మన ఆర్మీకు, అలానే డాక్టర్స్ కి, నర్సెస్ కి, అలానే మన జిహెచ్ఎంసీకి, ఆశా వర్కర్స్ కి, ఇలా మన దేశం కోసం శ్రమిస్తున్న వాళ్ళందరికీ కూడా సెల్యూట్. యూట్యూబర్స్ అందరూ కలిసి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోని మనము చూద్దాము. శానిటైజర్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టే హోమ్, స్టే సేఫ్. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. స్టే హోమ్, స్టే సేఫ్. Stay home, be safe.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ వరల్డ్. క్లీన్ యువర్ హ్యాండ్స్, శానిటైజ్ యువర్ హ్యాండ్స్, స్టే ఎట్ హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ. హాయ్, హలో ఫ్రెండ్స్, ఐఎమ్ వేణి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరు బయటకు వెళ్ళదండి. బయటకు వెళ్ళొస్తే మాత్రము ఇలా శానిటైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ పుష్పవేణి కృష్ణ, తెలుగు ఛానల్ అండి. లాక్డౌన్ అయిన తర్వాత కూడా మీరు అందరు ఇంట్లో సేఫ్ గా సురక్షితంగా ఉండండి ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. బయట వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు అందరు మాస్క్ ను ఈ విధంగా ధరించాలి ఫ్రెండ్స్. అదే విధంగా బయట నుంచి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ తో, శానిటైజర్ తో కానీ, డెటాల్ తో కానీ ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితుల్లో బయట తిరగడం అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. అయినా కూడా బయట చాలా డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి, వాళ్ళందరికీ నా శాల్యూట్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి. అలాగే రెగ్యులర్గా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోండి. స్టే హోమ్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. స్టే హోమ్, బీ సేఫ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఉన్న రోజుల్లో జాగ్రత్తతో పాటు శుభ్రతగా కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా మంచి హ్యాండ్ వాష్తో మీ హ్యాండ్స్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడైనా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, మీ చేతుల్ని కానీ, కర్చీఫ్స్ని కానీ అడ్డం పెట్టుకుంటూ ఉండాలి. వాడి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఇటువంటి సమయంలో కూడా మన పిల్లల పోషణ కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్న వాళ్ళ కోసం మనం ఒక సెల్యూట్ చేద్దాం. కాబట్టి సెల్యూట్. హాయ్ ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనసూయ. స్టే హోమ్, స్టే సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, శానిటైజేషన్ ని తప్పకుండా యూజ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శానిటైజర్తో హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో చూద్దాం. డైలీ ఒక 5 times శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది కూడా మోచే వరకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. 20 seconds శానిటైజర్తో వాష్ చేసుకోవాలి. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకున్న వెపన్స్, శానిటైజర్ అండ్ మాస్క్స్ ఇలాంటివి మనల్ని కాపాడుతాయి. సో మనం కన్ఫామ్గా శానిటైజ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. మనం చేసుకునే శానిటైజర్లో 70% ఆల్కహాల్ ఉంటుంది. సో మనం వంటగదిలోకి వెళ్ళే ముందు కన్ఫామ్గా శానిటైజ్ చేసుకుంటారు హ్యాండ్స్ని. అలాగే శానిటైజ్ చేసుకున్నాక క్లీన్ నాప్కిన్తో హ్యాండ్స్ని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత అదే కుక్ స్టార్ట్ చేయాలి, లేకపోతే చేతులు మంట వస్తుంది. ఇప్పుడు మీకు 5 tips చెప్తాను నేను ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలో అనేసి. ఫస్ట్ వన్ ఇస్, తినేటప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని తినాలి. ఫ్రూట్స్ని కూడా వాష్ చేయాలి. సెకండ్ వన్ ఇస్, మన ఇంట్లో పెట్స్ ఉంటాయి, వాటిని టచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి శానిటైజర్తో. థర్డ్ వన్ వచ్చేసి పిల్లల్ని ఎత్తుకునే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, పిల్లలు డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఈజ్, మనం ఇంటికి బయట నుంచి ఇంటికి వెళ్ళాక హ్యాండ్ వాష్ చేసుకోవాలి. స్టే హోమ్, స్టే సేఫ్. శానిటైజర్ని డైలీ 5 times యూజ్ చేయాలి. 5 times కన్నా ఎక్కువ సార్లు అయినా మనం యూజ్ చేయొచ్చు. ఆ శానిటైజర్లు కన్ఫామ్గా 20 seconds యూజ్ చేయాలి. శానిటైజర్లో 70% ఆల్కహాల్ ఉంది నేను తీసుకున్న శానిటైజర్లో.